సో ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 32 కనిపిస్తుందండి. అన్ ఎక్స్పర్ట్ కమిటీ సెటప్ బై ది గవర్నమెంట్ హ్యాస్ రికమెండెడ్ దట్ ద నేషనల్ మినిమం వేజ్ పర్ డే బి ఫిక్స్డ్ ఎట్. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒక రోజుకు జాతీయ కనీస వేతన రేటుగా స్థిరీకరించాలని సూచించింది. సో ఇది ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ అండి. ఇక్కడ ఈ కమిటీ ఏం చెప్పింది, దానికి సంబంధించి రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దీనిని స్టడీ, న్యూస్ పేపర్ స్టడీ చేసిన తర్వాత దీని రిలేటెడ్ ఏది ఉందో దాని దగ్గరికి వెళ్ళాలి. సో ఇది ఆఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక పీడిఎఫ్ ఫార్మెట్. అసలు నివేదిక ఏమన్నది అంతా కూడా ఇందులో మనకు తెలుస్తుంది. దీన్ని అంతా కూడా స్టడీ చేయాలి. ఇప్పుడు ఆ ప్రశ్న వచ్చింది, నెక్స్ట్ ఎలాంటి ప్రశ్న రావచ్చు అని మనం ఒక అంచనాకి రావటం జరుగుతుంది. సో ఇది మెథడాలజీని ఫిక్స్ చేసుకోవటానికి తీసుకున్నది కమిటీ 375.9. సో దీంట్లో ప్రశ్న మళ్ళీ అడగటానికి అవకాశం ఉంటుంది మనకు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏ రీజన్లో ఉంచారు దాన్ని. సో ఇక్కడ పాయింట్ చూడండి, కన్సంప్షన్ ప్యాటర్న్ అవన్నీ కన్సిడర్ చేస్తూ ఒక కాంపోజిట్ ఇండెక్స్ని ఇది రూపొందించింది. సో అందులో ఏ అంశాలని తీసుకొని ఇది రూపొందించడం జరుగుతుంది, ఇండికేటర్స్ ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్ ఏ రీజన్లో ఉన్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రీజన్ 2. దానికి ఎంతెంత ఖర్చు కావాలి, ఒక్కొక్క రీజన్కి మళ్ళీ వేరేగా ఇచ్చారు, దాన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేయటం జరుగుతుందండి. సో ఇట్లా ఆ రిపోర్ట్ మీద పూర్తి అవగాహన కూడా చాలా అవసరము. ఇంకోసారి ఇంకో ప్రశ్న రావచ్చు. దాంతోపాటు ఈ నివేదికలు చదివేటప్పుడు ఈ కింద రిఫరెన్స్గా ఇస్తూ ఉంటారండి. ఈ రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో ఎగ్జామినర్ కరెక్ట్గా వీటినే తీసుకుంటున్నాడు, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అతనికి. ఆన్లైన్లో ఇలాంటి ఫెసిలిటీస్ బాగా పెరుగుతున్నాయి, కాస్త గమనించి చదువుతూ ఉండండి. సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డేటా ఇచ్చాడు 4 గ్రూపుల్లో. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఇండెక్స్ ఇవ్వటం జరిగింది. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 2020కి సంబంధించి సో ఎకానమీలో అప్డేట్స్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో ఎగ్జామినర్కి ఒకప్పట్లాగా ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి ఇందులో మాత్రమే ప్రశ్న రూపొందించాలి అన్న పరిధి విస్తృతంగా దాటిపోయి వస్తూ ఉన్నది. సో టాపిక్ను తీసుకొని ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉండే ఏ అంశం మీదకైనా కానీ ఎగ్జామినర్ వెళ్ళి ప్రశ్న రూపొందించడానికి అవకాశాలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రెండ్ చాలా మారింది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న చాలా అంశాలన్నీ కూడా మేము గతంలో అప్డేట్ చేసి అభ్యర్థులకి ఇవ్వటం జరిగింది. కానీ ఇంకా చాలామంది ఆ మోస పద్ధతి నుంచి బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఏదైతే పరిగణలోకి తీసుకున్నారో అది మాత్రమే ఎకానమీ, అంతవరకు మాత్రమే ఎకానమీ అని అసలు డెప్త్ అనాలిసిస్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో అలా ఉంటే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. భారీ నోటిఫికేషన్ రాబోతున్నదన్న విషయం తెలిసింది మీకే. సో దీనికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ మెథడ్లో కూడా చాలా చేంజెస్ తీసుకురావాలి. సో ముఖ్యంగా ఈ ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటుంది మనకు. అందులో ఎగ్జామ్ రిలేటెడ్గా ఏమున్నదో, దానిని ఏ విధంగా మనం ఎగ్జామ్కి ఉపయోగించుకోవాలో అది తెలుసుకోవటం అభ్యర్థులకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఉదాహరణకి నేను చూపించిన ఈ అంశమే మినిమం వేజ్కి ఫిక్స్ చేయటం. సో అనూప్ శతపథి కమిటీ
ఆ కమిటీకి సంబంధించిన రిపోర్టులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైనా అంశాలు ఉన్నాయా అన్న విషయం కూడా అభ్యర్థులు తెలుసుకోవాలండి. అండ్ దీనికి రిలేటెడ్గా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఫర్దర్ ఇంకా ఏమైనా చేంజెస్ వస్తాయా మన ఎగ్జామ్ టైం నాటికి అన్న విషయాలు కూడా చాలా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎగ్జామినర్ ఒక పాయింట్ని తీసుకొని ఈ పాయింట్లో ఒక 4-5 ప్రశ్నల్ని చూస్ చేసుకోవటం జరుగుతుంది. అందులో ఒకటి మీకు ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తుంది, అదే దాంట్లో ఇంకో ఈ రకంగా ఏ విధంగా వెళ్ళటానికి అవకాశం రావచ్చు అన్న కోణంలో మీరు స్టడీ ఎప్పుడు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక లైన్ మీదనే ఆధారపడి ప్రశ్నను రూపొందించడం సాధ్యపడదు. సో 4-5 ప్రశ్నలు అక్కడ ఉంటాయి, అందులో ఒకటి తీసుకుంటాడు, ఆ ఒకటి ఇది అయింది, ఇంకొక సందర్భంలో ఇంకొకటి కూడా రావటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మీ ప్రిపరేషన్ని ఒక పాయింట్ తీసుకొని ఒక 7-8 రకాలుగా దాని మీద ఎలా ప్రశ్న అడుగుతాడు అన్న ప్రాక్టీస్ చాలా చాలా ముఖ్యము. ఉదాహరణకి నేను చూపించిన ఈ కమిటీ రిపోర్ట్నే దీనిని తీసుకుంటే అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. గతంలో మనం ఎన్నో అప్డేట్స్ చేసుకుంటూ వచ్చాం. సో అదే కోణంలో రేపు వచ్చే ఈ జనవరి గ్రూప్ 2కి సంబంధించిన అంశాన్ని కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే ఈ రకమైన అప్డేట్సే కావాలి. వేవి ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్లో ఉండవండి, తెలిసిన అంశమే. నేను దీనికి సంబంధించి మన అప్రోచ్ కూడా నేను గతంలో కూడా వివరించాను, అయినా మళ్ళీ వివరిస్తున్నాను. ఈ కమిటీ నేను వర్క్ చేయటానికి అంటే నాకన్నా మీరు కొంచెము ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు కాబట్టి ఆ కమిటీ దాదాపు 150 pages ఎంతో ఉన్నది. ఆ కమిటీ రిపోర్ట్ అంతా మీకు చదవటానికి హార్డ్లీ ఎంత టైం పడుతుందో ఒక మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నాకైతే 4 hours మినిమం పట్టింది. ఎక్కడ ఏ లైను ఎటువైపు మారింది, ఎక్కడ ఎగ్జామినర్ ప్రశ్న రూపొందించడానికి అవకాశం ఉన్నది, మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని రిలవెన్స్ అంతా తీసుకొని దానిని ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడానికి, అసలు సుప్రీంకోర్టు ఇందులో ఏ దానిని ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇచ్చింది, ఆ నేషనల్ మినిమం వేజ్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కానీ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో రేటిఫై చేసినప్పటిది కానీ, లేకపోతే చివరిగా ఏ దేశము ILOలో జాతీయ కనీస ఆదాయాన్ని రేటిఫై చేసిన దేశమని కానీ, ఈ వేతనానికి సంబంధించి ప్రస్తుతము ఆహారానికి సంబంధించి ఎంత తీసుకుంటున్నాము, ఆహారేతరాన్ని నిర్ణయించడానికి ఏ కమిటీని బేస్గా తీసుకున్నది అన్న అంశాన్ని పరిశీలన చేయటానికి కానీ, ఈ కాంపోజిట్ ఇండెక్స్ రూపొందించడంలో ఎన్ని ఇండికేటర్స్ని ఈ కమిటీ అనూప్ శతపథి కమిటీ పరిగణలోకి తీసుకున్నది, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి సగటు విలువ ఎంత ఇవ్వటం జరిగింది మొదలైన ఎన్నో అంశాలని క్రోడీకరించి నేను ఈ ఫార్మెట్ రూపంలో నేను మీకు అందజేస్తున్నాను. సో ఇది క్లాస్లో వివరణ అందుతుంది నీకు. నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి దీనిని వెంటనే డౌన్లోడ్ పెట్టుకో. డౌన్లోడ్ పెట్టుకున్న తర్వాత ఇది హార్డ్లీ 1 sheet ఉన్నది, 1.5 sheet ఇది అంతే. మొత్తం యాప్ దీనికి సంబంధించిన ప్రశ్న రావటానికి అవకాశం ఉన్న ప్రతి అంశం కూడా ఇందులో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టెస్ట్ యువర్ సెల్ఫ్ అని నేను కొన్ని ప్రతి పాఠానికి కూడా నువ్వు ఏమి చదివావో నువ్వు రీకాల్ చేసుకునే స్థితిలో అదే టైంలో ఉండాలి. అందుకనే కాస్త రిస్క్ అయినా కానీ నేను ఇవి చేసి నీకు అందజేస్తున్నాను. సో దీనిని క్లాస్ విను, దీనిని ఒకసారి స్టడీ చెయ్యి, యూజర్ నేమ్ పాస్వర్డ్తో డౌన్లోడ్ పెట్టుకుని స్టడీ చెయ్యి. దాని తర్వాత నీకు ఎంతవరకు అర్థమైంది పాఠము, దాన్ని ఎట్లా ప్రశ్న రూపొందించవచ్చు, దాన్ని నువ్వు టెస్ట్ చేసుకోవటానికి ఇక్కడ అవి ప్రశ్నలు కూడా రూపొందించడం జరిగింది. సో NMW కమిటీ దేశాన్ని ఎన్ని ప్రాంతాలుగా విభజన చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ప్రాంతంలో జోడించడం జరిగింది, ఏపీలో కాంపోజిట్ ఇండెక్స్ యావరేజ్ విలువ ఎంత, ఇట్లా నేను ఇవ్వటం జరిగింది. NMW కుటుంబ పరిమాణాన్ని ఎంతగా పరిగణలోకి తీసుకున్నది, ఇదండి. ఇట్లా స్టడీ చేయండి, ఎకానమీని చక్కగా స్కోర్ మీరు చేసుకుంటారు. సరే, పాయింట్ని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఈ లేబర్ ఇష్యూస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న అంశమే. ఇక్కడ స్కిల్ లేబర్, అన్స్కిల్ లేబర్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మెన్ అండ్ ఉమెన్ అనే డిస్క్రిమినేషన్ కూడా
అధికంగా ఉంటుంది. ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో అన్స్కిల్డ్ లేబరే అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ వివక్షత కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి అన్ని రకాల వివక్షతని తొలగిస్తూ ఒక యూనిఫామ్ రేట్, నేషనల్ మినిమం వేజ్ రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఆ విషయం 2018 నాటికి భారత్ తెలుసుకోగలిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడో దాని గురించి చర్చించటం జరిగింది. ఎప్పుడైతే క్యాపిటలిజం ఒకవైపు, సోషలిజం ఇంకోవైపు రెండు కొట్టుకుంటున్నాయో, ఆ ఘర్షణలో కార్మికుడికి నష్టము జరగకుండా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది 1944 ఫిలడెల్ఫియాలో ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసింది. ఇట్లా ఏ దేశమైనా కానీ, అది అమెరికా అయి ఉండొచ్చు, ఆఫ్రికా అయి ఉండొచ్చు, చైనా అయి ఉండొచ్చు, భారత్ అయి ఉండొచ్చు, ఏ దేశమైనా కానీ ఈ కొన్ని కన్వెన్షన్స్ ఇవ్వటం జరిగింది. కన్వెన్షన్లో రూల్స్, ఈ నిబంధనలని పాటించాలి అని అక్కడ తీర్మానం చేశారు. అందులో భారత్ కూడా ఆ 1944 ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో భాగస్వామ్యమే. ఈ విషయం కూడా అభ్యర్థులు గుర్తించాలి. ఆ ఫిలడెల్ఫియా కన్వెన్షన్కి ఆధారంగానే 1948 మినిమం బేస్ యాక్ట్, కనీస వేతన చట్టాన్ని